విషయం అయితేనేమి, అట్లాగే జమ్మూ కాశ్మీర్లో చేపట్టాల్సినటువంటి అభివృద్ధి పనుల విషయం అయితేనేమి, మరి ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లో ఎలక్షన్ జరిగినటువంటి విధానం, ఎలక్షన్ కమిషన్ సక్సెస్ అయినటువంటి విషయం, సో ఇవన్నీ కూడా జమ్మూ కాశ్మీర్లో అఫ్కోర్స్ భారతీయ జనతా పార్టీ పోటీ ఇస్తుంది అనుకున్నాం. అక్కడ అనుకున్నట్టుగానే నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ, అట్ ది సేమ్ టైం కాంగ్రెస్ పార్టీ, సో ఇద్దరు కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉన్నారు. దాంట్లో భాగంగా అటు జేకేఎన్, అట్లాగే భారతీయ జనతా పార్టీ, ఐఎన్సి వీళ్ళు 6 స్థానాల్లో ఉన్నారు. సో కూటమి ప్రభుత్వం మాత్రం ఇక్కడ ఏర్పాటు కాబోతోంది. ఇండిపెండెంట్లు 7 ప్రస్తుతానికి లీడ్లో ఉన్నారు. సో పీడిపి నుంచి 4 ఉన్నారు. సో పీడిపి ఎవరికి మద్దతు ఇస్తుంది ఏంటి అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. అది కాశ్మీర్ విషయానికి వస్తే కనుక. కమింగ్ టు హర్యానా విషయానికి వస్తే, అసలు ఎవరూ ఎక్స్పెక్ట్ చేయని విధంగా హర్యానా రాజకీయాలు ఈరోజు ఒక చరిత్రను మలుపు తిప్పబోతున్నాయని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. హర్యానా చాలా రోజుల నుంచి చర్చలో ఉన్నటువంటి అంశాలు మనకు తెలుసు. ఒకవైపు రైతులు తిరుగుబాటు యుద్ధం చేశారు, తిరుగుబాటు జెండా ఎగరేశారు. అటు పంజాబ్ నుంచి కూడా రైతులు హర్యానా మీదుగా ఢిల్లీని ముట్టడించడానికి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. సో రైతు వ్యతిరేక చట్టాలని మళ్ళీ కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవడంలో హర్యానా రైతులు సక్సెస్ అయ్యారు. అంటే హర్యానాలో ప్రభుత్వం పైన తీవ్ర వ్యతిరేకత ఉంది అన్నది ఒకటైతే కనుక, అక్కడ అగ్నివీర్కి సంబంధించి ఏదైతే సైనికులకు సంబంధించినటువంటి అంశం ఉందో, సో అగ్నివీర్ తీసుకురావడం కూడా సైనిక కుటుంబాలకు ఇష్టం లేకపోవడం రెండో పాయింట్ అయితే కనుక, మల్ల యోధులు, కుస్తీ యోధులు, రెజ్లర్స్ ప్రభుత్వానికి వ్యతిరేకమయ్యారు. బ్రిజ్భూషణ్ పైన ఒక లైంగిక ఆరోపణలు రావడం, ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకోకపోవడం, ఎఫ్ఐఆర్ ఫైల్ కావడానికే చాలా రోజులు టైం పడుతుంది, ఆఖరికి కోర్టు ఇన్వాల్వ్మెంట్ తోటి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయండి అనే చెప్పేటువంటి వరకు పరిస్థితులు తీసుకెళ్లాయంటే, సో ఇదంతా ఒక వ్యతిరేకత అనేది వచ్చింది. ఆఖరికి ఒలింపిక్ మెడల్ దాకా పోయినటువంటి పరిస్థితి కూడా అక్కడి నుంచి మళ్ళీ వెనకడుగు వేసినటువంటి పరిస్థితి. సో ఇవన్నీ కూడా చూసినాం వినేష్ పోగాట్ విషయంలో. ఇక ప్రస్తుతానికి హర్యానాలో 34 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, 50 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది, ఐఎన్ఎల్డీ 2 స్థానాల్లో ఉంది, బీఎస్పీ 1 స్థానంలో ఉంది, ఇండిపెండెంట్లు 3 ఉన్నారు. సో ఇది ప్రస్తుతానికి కనిపిస్తున్నటువంటి ట్రెండ్. ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా అధికారం ఫామ్ చేస్తోంది అంటూ కూడా ఆల్మోస్ట్ 10:30 11 o'clock వరకు కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్లో కనిపించింది. బట్ రౌండ్లు పెరుగుతున్న కొద్దీ 5వ రౌండ్ 6వ రౌండ్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వచ్చేసింది. కాంగ్రెస్ పార్టీ అంచనాలను మొత్తం తలకిందులు చేసింది. ప్రజా తీర్పు భారతీయ జనతా పార్టీ వైపు ఉంది అన్నది ఇక్కడ కనిపిస్తోంది. చాలా ప్రజా వ్యతిరేకత ఉంది అన్నది కూడా ప్రచారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అదే అంశాన్ని దేశం మొత్తం కూడా తీసుకెళ్లినటువంటి పరిస్థితి. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ధీమా ఎక్కడ చెక్కుచెదిరింది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీ స్వయంకృత అపరాధం చేసుకుంది అన్న పోస్ట్ మార్టం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం కూడా ఆలోచనలో పడ్డారు. కర్ణాటకలో తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ ధీమాతో అటు హర్యానాలో కూడా గెలుస్తున్నాం. గతంలో కూడా 2 కాంగ్రెస్ పార్టీ అక్కడ పరిపాలన చేసింది, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ 2 పరిపాలన చేసింది హర్యానాలో. సో ఇప్పుడు 3వసారి భారతీయ జనతా పార్టీ కనుక చేజిక్కితే ఇది హ్యాట్రిక్ అనే చెప్పాలి భారతీయ జనతా పార్టీకి. సో ఇక నుంచి భారతీయ జనతా పార్టీ వే ఆఫ్ మూవ్మెంట్ వేరే ఉంటుంది. ఎందుకంటే ఇదే హర్యానాలో మన లోక్సభ ఎన్నికల్లో అయితే 5 స్థానాల్లో భారతీయ జనతా పార్టీ ఉంది. గతంలో 10 స్థానాల్లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ 5 స్థానాలకు పడిపోయింది, 5 స్థానాల్లో కాంగ్రెస్ ఉంది. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ 5 స్థానాలు బేస్ చేసుకుని ప్రజా వ్యతిరేకత ఉంది అన్నది కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఒక దృఢమైనటువంటి విశ్వాసం. దాన్ని బ్రేక్ చేస్తూ ఈరోజు ప్రజా తీర్పు భారతీయ జనతా పార్టీ వైపు వచ్చింది. అయితే ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే సోషల్ ఇంజనీరింగ్ చేయడంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది ఇక్కడ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. విషయం ఏంటంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఒకరికే గంపగుత్తగా పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలిపోకుండా ఒకే దగ్గర తీసుకొచ్చుకోవడంలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. బట్ కమింగ్ టు హర్యానా విషయానికి వస్తే, హర్యానాలో ఆత్మవిశ్వాసం పెరిగిందా, ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగిందా కాంగ్రెస్ పార్టీకి, లేదంటే పార్టీలో అంతర్గత కలహాలు ఏమైనా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి, అండర్స్టాండింగ్ లేదా, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే వీళ్ళని చూస్తే ప్రజలు ఓట్లేయాలా, స్థానిక నాయకత్వం మీద పట్టు లేదా అంటే కాంగ్రెస్ పార్టీ హర్యానాలో స్థానికంగా లోకల్గా ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వంలో లుకలుకలు ఉన్నాయి. ఆ లుకలుకలు కాస్త మల్లికార్జున ఖర్గే వరకు కూడా వెళ్ళిపోవడం జరిగింది. దాంట్లో భాగంగా శైలజ, కుమార్ శైలజ, సో తను కొంత నారాజ్గా ఉండడం, ఆమె మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి కొంత సర్దుమణిగించి భుజయించి రావడం, సో ఇవన్నీ కూడా రాజకీయంగా తీవ్రమైనటువంటి ఇబ్బందులకు కాంగ్రెస్ పార్టీ గురైందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇక మరొక వైపు జననాయక్, జనతా పార్టీ, ఆజాద్ సమాజ్ పార్టీ అక్కడ కలిసి పోటీ చేస్తున్నాయి.
సో ఇండియన్ నేషనల్ లోక్దల్ అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టు INLD ఇక్కడ రెండు స్థానాల్లో పోటీ చేసింది బీఎస్పీతో కలిసి. సో వీళ్ళు పోటీ చేసిన కాడ రెండు స్థానాల్లో INLD ఉంది, బీఎస్పీ ఒక స్థానంలో గెలిచింది. సో బీసీ బహుజన సామాజిక వర్గం, దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి ఓట్లను వీళ్ళు క్యాచ్ చేస్తారని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. సో ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కనుక నమ్ముకున్నటువంటి సిద్ధాంతం ఏమిటంటే అక్కడ దళితులను, ముస్లింలను, అట్లాగే జాట్లను వీళ్ళను ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంది. సో వీళ్లతోటే మేము గెలుస్తాం, ముస్లింస్, జాట్స్, దళితులు వీళ్ళతోటి మేము గెలుస్తాం అన్నటువంటి ధీమా కాంగ్రెస్ పార్టీకి ఉండేది. బట్ తెలివిగా భారతీయ జనతా పార్టీ జాట్ సంబంధించినటువంటి నాయకత్వాన్ని తమ దగ్గర పెట్టుకోవడం, జాట్ ఓటు బ్యాంక్ ఎక్కడికక్కడ డిస్టర్బ్ అవ్వకుండా చూసుకోవడం, ఎట్ ది సేమ్ టైం యాదవ్ ఓటు బ్యాంక్ మొత్తాన్ని కూడా భారతీయ జనతా పార్టీ తన దగ్గరే ఉంచుకుంది. దీంట్లో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈ వర్గాన్ని కొంచెం తక్కువ చేయడం, ఆ వర్గానికి తక్కువ ప్రియారిటీ ఇవ్వడం, అక్కడ జాట్లను వస్తున్నాయి వాళ్ళు ఓట్లు అనుకుంటే గనక కీలకమైనటువంటి నాయకత్వాన్ని ముందే సోషల్ ఇంజనీరింగ్ చేసి తమ వైపు ఓటు టర్న్ అయ్యేలాగా ఒక అండర్ గ్రౌండ్ ఆపరేషన్ చేసింది భారతీయ జనతా పార్టీ. దాంట్లో సక్సెస్ అయింది. ఇక వీటితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలను కూడా మనం హర్యానా విషయంలో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. సో భారతీయ జనతా పార్టీ వేస్తున్నటువంటి ఎత్తుగడల్ని కాంగ్రెస్ పార్టీ గ్రహించలేకపోయింది అనేది ఒక పాయింట్. మరి ముఖ్యంగా స్థానికంగా ఒకరికి ఒకరికి అండర్స్టాండింగ్ ఉండకపోవడం, అండ్ ఆల్సో ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు అన్నది కూడా ఒక కన్ఫర్మేషన్ కాంగ్రెస్ పార్టీ నుంచి లేదు. లేకపోవడం అంటే ప్రజలకు కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాచ్ చేయలేకపోయింది అనేది స్పష్టంగా ఇక్కడ కనిపిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేకత ఈ స్థాయిలో ఉన్న వాస్తవానికి హర్యానా అనేది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెజ్లర్లు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రైతు చట్టాల విషయంలో జరిగినటువంటి ఉద్యమం కానీ, లాఠీ ఛార్జీలు కానీ, మొత్తం ఢిల్లీ మొత్తం బ్యారికేడ్లు పెట్టి ట్రాక్టర్లు నాపినటువంటి సందర్భం కానీ, ఇది కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇక అగ్నిపథకు సంబంధించి ఏకంగా రైళ్లను ఆపి తగలబెట్టేంత వరకు కూడా పోయినటువంటి పరిస్థితి. సో ఇంతటి ప్రభుత్వ వ్యతిరేకత ఉన్న సోషల్ ఇంజనీరింగ్ లో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ఆ వ్యతిరేకతను క్యాచ్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. మరి ముఖ్యంగా ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు, అంటే ఇండియాలెన్స్ లో ఆమ్ ఆద్మీ పార్టీ ఇండియా కూటమిలో ఉన్నా కానీ ఇక్కడికి వచ్చేసరికి హర్యానాలో ఆమ్ ఆద్మీ పార్టీ అన్ని నియోజకవర్గాల్లో ఇండిపెండెంట్ అభ్యర్థులను, అంటే ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థుల్ని పోటీకి పెట్టింది పొత్తు లేకుండా. సో కాంగ్రెస్ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ అడిగినట్టు 6 సీట్ల లేదంటే 4 సీట్ల, 6 సీట్లు అనేది ఒక లెక్క అయితే బయటకు వస్తుంది. ఒకవేళ అన్నే సీట్లు ఇచ్చేది ఉంటే కనుక ఖచ్చితంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ అక్కడ విజయం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఎందుకంటే హర్యానా కానీ అటు పంజాబ్ కానీ ఇటు ఢిల్లీ కానీ ఈ బార్డర్ ఉన్నటువంటి ప్రాంతాలు మొత్తం కొంతవరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభావం ఉంటుంది. సో ఈ ప్రభావాన్ని కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ధీమాతోటి, ఈ కాంగ్రెస్ ఉన్నటువంటి ధీమాతోటి వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకోలేకపోయారు. సో జాట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ తప్పిదం చేసింది, ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి తప్పిదం చేసింది. దీనికి తోడు అటు భారతీయ జనతా పార్టీ కూడా కేజ్రీవాల్ని జైల్లో పెట్టినటువంటి సందర్భం, అక్కడ ఎన్నికల ప్రచారానికి కూడా వెళ్లకుండా. బట్ ఇంత జరిగినా కానీ ఆ సెంటిమెంట్ను క్యాచ్ చేసుకోవడానికి అక్కడ చాలా స్కోప్ ఉంది కాంగ్రెస్ పార్టీకి. బట్ ఎక్కడైతే కర్ణాటకలో తెలంగాణలో గెలిచినంత ఈజీగా ప్రభుత్వ వ్యతిరేకత మాకు కూడా వస్తుంది, మేము పోతామంటూ ఆమ్ ఆద్మీ పార్టీని పక్కన పెట్టి వెళ్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మిగిలింది ఓటమి. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీని మెచ్చుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ కూడా మిత్రపక్షాలని కాదని ముందుకెళ్ళదు, మిత్రపక్షాలని కలుపుకుని వెళ్తూ ఉంటుంది. బట్ కాంగ్రెస్ పార్టీ విషయానికి వస్తే మిత్రపక్షాలని దూరం కొట్టుకుంటూ వెళ్ళినటువంటి చరిత్ర గతంలో ఉంది, ఇప్పుడు అది హర్యానా విషయంలో కూడా మళ్ళీ బయటపడుతుంది. సో ఇట్లాంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ చేసి అక్కడ సక్సెస్ అయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ వ్యతిరేకతను పట్టుకోవడంలో, క్యాచ్ చేసుకోవడంలో ఫెయిల్ అయింది. భారతీయ జనతా పార్టీ సోషల్ ఇంజనీరింగ్ని ఒక వ్యూహాత్మకాన్ని చాప కింద నీరులా ఉన్నటువంటి ఆ వ్యూహాలను పసిగట్టడంలో ద గ్రేట్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ విఫలమైంది అని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి సీనియర్ల మధ్య ఉన్నటువంటి కొంత అభిప్రాయ భేదాలను కూడా కాంగ్రెస్ పార్టీ సద్దుమణిగించలేకపోయింది. కర్ణాటక లాంటి రాష్ట్రంలో సిద్ధరామయ్యను, అట్లాగే డికే శివకుమార్ మధ్య ఉన్నటువంటి ఆ వైరాన్ని కూడా వాళ్ళు కలుపుగోలుగా తీసుకెళ్లినటువంటి పరిస్థితి, తెలంగాణలో కూడా రేవంత్ రెడ్డి వర్సెస్ పాత కాంగ్రెస్ ఉన్నటువంటి పరిస్థితిని కూడా సద్దుమణిగించి పార్టీని నడిపించి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి చరిత్ర ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రెండు విజయాల తర్వాత కొంత గెలుపు ధీమానా లేదంటే అది ఓవర్ కాన్ఫిడెన్సా, అతివిశ్వాసమా? ఈ అతివిశ్వాసం అనేది ఈరోజు కాంగ్రెస్ పార్టీ కొంప ముంచింది హర్యానాలో చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఇండియా కూటమిలో ఉన్నటువంటి పార్టీలను కలుపుకొని వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది.
సో ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఆమ్ ఆద్మీ పార్టీని దూరం కొట్టడం కూడా ఆమ్ ఆద్మీ పార్టీకి పెద్ద నష్టం ఏం కాదు. ఆమ్ ఆద్మీ పార్టీకి హర్యానాలో గెలిస్తే పెద్దగా వచ్చే లాభం ఏం లేదు. బట్ కాంగ్రెస్ పార్టీతో కాంగ్రెస్ పార్టీ కలుపుకొని పోతే ఖచ్చితంగా కాంగ్రెస్ కి లాభం అయ్యి ఉండేది అని చెప్పడం ఎట్లాంటి సందేహం లేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి కావాల్సింది ఢిల్లీ ఎన్నికలు. ఇక ఈ గెలుపు తర్వాత భారతీయ జనతా పార్టీ వ్యూహాలు చాలా సీరియస్ గా ఉంటాయి. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు, బీజేపీ గెలిచినా కానీ ఇంకొంచెం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే అబ్ కీ బార్ చార్ సౌ బార్ అని భారతీయ జనతా పార్టీ మన లోక్సభ ఎన్నికల్లో ముందుకు పోయింది. బట్ అనుకున్నంత స్థాయిలో కాదు కదా, సగానికి భారతీయ జనతా పార్టీ ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇట్లాంటి నేపథ్యంలో బీజేపీ పైన వ్యతిరేకత ఉంది అని లోక్సభ ఎన్నికల ద్వారా కాంగ్రెస్ పార్టీ కొంత క్రియేట్ చేసింది. బట్ ఈ హర్యానా ఎన్నికలు మాత్రం ఒక సూచిగా చూపించి బీజేపీ పైన వ్యతిరేకత లేదు, ఈ వ్యతిరేకత అంతా ప్రతిపక్షాలు చేయించినటువంటి ఒక ప్రచారం మాత్రమే తప్ప ఇక్కడ వ్యతిరేకత లేదు, ప్రజా తీర్పు మావైతుంది, ప్రజలిచ్చేదే మ్యాండేట్ అని చెప్పేసి చెప్పుకోవడానికి భారతీయ జనతా పార్టీకి సక్సెస్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఈ గెలుపు తర్వాత రాబోయేటువంటి ఎన్నికలు మహారాష్ట్ర కానీ జార్ఖండ్ కానీ నెక్స్ట్ వచ్చేటువంటి బీహార్ కానీ ఢిల్లీ కానీ ఖచ్చితంగా ఈ నాలుగు రాష్ట్రాల ఎన్నికల పైన ఈ గెలుపు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. లోక్సభలో అంటే సగం సగం సీట్లు సాధించినటువంటి హర్యానా ఈసారి అసెంబ్లీ స్థానాల్లో భారతీయ జనతా పార్టీ గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా ఉండడం, మరి ముఖ్యంగా మూడోసారి అధికారం రావడం అంటే ఇది మామూలు విషయంగా చరిత్రలో అరుదుగా జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి సందర్భాలు. రెండు సార్లు గెలిచిన ప్రభుత్వాలు ఏవి కూడా మూడోసారి ప్రజా వ్యతిరేకతతోటి ప్రభుత్వం పైన వ్యతిరేకతతోటి ఆయా ప్రతిపక్ష పార్టీలకు ఓటు బ్యాంక్ గా మారే గెలుపుకు అవకాశం వచ్చే తప్ప ఎక్కడా కానీ సింపతి ఓటు బ్యాంక్ లేదు, పాజిటివ్ ఓటు బ్యాంక్ ఎక్కడ రాలేదు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పటివరకు పాజిటివ్ ఓటు బ్యాంక్ అంటే కూడా వ్యతిరేకతతో వచ్చినటువంటి ఓటు బ్యాంక్ తో చేసినటువంటి ప్రభుత్వాలే ఉన్నాయి. గతంలో చూస్తున్నటువంటి పరిస్థితులే కానీ ఈవెన్ మన కర్ణాటక విషయంలో కానీ, కర్ణాటక విషయంలో కూడా ఆ రోజు బీజేపీ 30% కమిషన్ ఒక ప్రచారం రావడం ఆ వ్యతిరేకత కాస్త కాంగ్రెస్ పార్టీ పైన పాజిటివిటీ తీసుకొచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీకి పర్సనల్ గా వచ్చినటువంటిది కాదు. సో ప్రభుత్వ వ్యతిరేకత అక్కడ కాంగ్రెస్ పార్టీకి కలిసి వచ్చింది. ఈవెన్ ఇంకా తెలంగాణ వాళ్ళతో మనం చెప్పుకోవచ్చు, కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోటే రేవంత్ రెడ్డిని ఆప్షన్ గా చూసారు తప్ప అంతకుముందు భారతీయ జనతా పార్టీ చాలా దూకుడుగా ఉండే. బట్ అట్లాంటి భారతీయ జనతా పార్టీ కొత్త అధ్యక్ష మార్పు తర్వాత రేవంత్ రెడ్డికి అది కలిసి వచ్చినటువంటి అంశం తెలంగాణ రాజకీయాల్లో. సో ఇది కాస్త ప్రజల్లో కేసీఆర్ పైన ఉన్నటువంటి వ్యతిరేకత రేవంత్ రెడ్డి వైపు టర్న్ అయింది తప్ప రేవంత్ రెడ్డికి పాజిటివ్ ఓటు బ్యాంక్ కాదు, కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్ ఓటు బ్యాంక్ కానే కాదు. ఎందుకంటే ఇది వ్యతిరేక ఓటు బ్యాంక్. బట్ ఈ వ్యతిరేక ఓటు బ్యాంకు భారతీయ జనతా పార్టీకి హర్యానాలో లేదా అంటే ఉంది. ఆ వ్యతిరేక ఓటు బ్యాంకు ఈ రోజు స్వయంకృత అపరాధంగా చీల్చుకున్నారు. వ్యతిరేక ఓట్లు నలుగురు చీల్చుకుంటే అక్కడ ప్రజలు వ్యతిరేకించినటువంటి పార్టీ ఆబ్వియస్లీ ఓటు బ్యాంక్ ఉంటుంది. సో ఖచ్చితంగా వాళ్ళ ఓటు బ్యాంక్ వాళ్ళకు ఉంటుంది కాబట్టి సో ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ సక్సెస్ అయిందని చెప్పాలి. సో ఇంకా ట్రెండ్స్ ఇంకా రావాల్సినటువంటి అవసరం ఉంది, బట్ ఇంకా డిక్లరేషన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రస్తుతానికి ఓవరాల్ గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీ 13 స్థానాల్లో గెలుపు సాధించింది, 21 స్థానాల్లో విన్నింగ్ దిశగా లీడింగ్ లో ఉంది. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ 7 స్థానాల్లో ఇప్పటికే విజయం డిక్లేర్ అయిపోయింది, 43 స్థానాల్లో గెలుపు దిశగా అడుగులు వేస్తోంది. అట్లాగే ఐఎన్ఎల్డి ఇండియన్ నేషనల్ లోక్దల్ ఐఎన్ఎల్డి 1 స్థానంలో లీడింగ్ లో ఉంది. అఫ్కోర్స్ దీన్ని కూడా మనం గెలిచే సీట్ గానే భావించవచ్చు, ఆశ్చర్యమే లేదు. తర్వాత బిఎస్పీ బహుజన్ సమాజ్ పార్టీ ఇంకా విన్ కావాల్సినటువంటి అవసరం ఉంది, బట్ లీడింగ్ మాత్రం 1 స్థానంలో ఉంది. సో ఇది కూడా మన గెలుపును అంచనా వేసి చెప్పొచ్చు. ఇంకా ఇండిపెండెంట్లు 1 స్థానంలో గెలవడం జరిగింది, 2 స్థానాల్లో లీడింగ్ లో ఉన్నారు. సో ఓవరాల్ గా 50 స్థానాల్లో బీజేపీ ముందంజలో ఉంటే 34 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఉంటే ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో బీఎస్పీ 1 స్థానంలో ఇండిపెండెన్స్ 3 స్థానాల్లో ప్రస్తుతానికైతే లీడింగ్ కనిపిస్తోంది. మనం చూడొచ్చు ఇవన్నీ ఈ ఏదైతే ఆరెంజ్ కలర్ ఉన్నాయో ఇవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ విజయం సాధించబోతున్నటువంటి లీడింగ్ లో ఉన్నటువంటి మార్క్స్ మనం చూడొచ్చు. ఆ తర్వాత బ్లూ కలర్ లో ఉన్నది మొత్తం కూడా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో ఉన్నటువంటిది. ఐఎన్ఎల్డి 2 స్థానాల్లో మనం చూస్తున్నాం, 2 స్థానాల్లో కూడా ఐఎన్ఎల్డి ఉంది. ఆ తర్వాత బిఎస్పీ ఓన్లీ 1 స్థానంలో. ఇక అటు ఐఎన్డి ఇండిపెండెన్స్ 3 స్థానంలో. ఈ 3 స్థానాల్లో కూడా ఈ కలర్ మనం మెన్షన్ చేసి చూడొచ్చు. సో ప్రస్తుతానికైతే ఈ ట్రెండ్స్ కొనసాగుతున్నాయి.
నాగార్జున పిటిషన్ పై నాంపల్లి కోర్టులో విచారణ మొదలైంది. దీంతో హీరో నాగార్జున స్టేట్మెంట్ ఇవ్వడానికి నాంపల్లి కోర్టుకు హాజరయ్యారు. ఆయనతో పాటు అమల నాగచైతన్యలు ఉన్నారు. నాగార్జునతో పాటు సాక్షులు స్టేట్